జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మిత్రుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నతనం నుంచి చూసి ఉంటారు నాకు తెలిసి పులివెందులకు కూడా వెళ్ళొచ్చారు కదా. ఆ రోజు ఆయన చూసింటారు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి అని మీరు చూసింటారు. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినారు, ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారిలో? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా సరే హెల్ప్ చేయాలనేది మనస్తత్వం సార్. తన తన దగ్గర ఉన్నదాన్ని పక్కన ఎవరికన్నా లేకపోతే వాడికి హెల్ప్ చేయాలనేటువంటిది ఆయన మనస్తత్వం. తర్వాత అది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది మరింత బలపడింది. రాజకీయాల్లో ఆయన వచ్చింది ఏంటంటే 10 మందికి మనం ఉపయోగపడాలా, మన పేరు చిరస్థాయిగా ఉండాలా, నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి అనేంత కాన్సెప్ట్ అయింది. వాళ్ళ నాన్న ఆయన దగ్గరగా చూశాడు, వాళ్ళ నాన్న కోట్లాది మంది ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం ఆయన చూశాడు. కారణం వాళ్ళ నాన్న చేసినటువంటి మంచి పనులు, అదే ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, లేకపోతే చదువు ఇచ్చటం అనుకోండి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ప్రజల యొక్క గుండెల్లో వాళ్ళ నాన్న చిరస్థాయిగా ఉండేలాగా చేసినాయి. సో మనం ప్రజలకు మరింత దగ్గరయ్యి ప్రజలకు మనం మరింత సేవ చేయగలిగితే మనల్ని కూడా అంతకంటే ఎక్కువగానే ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఉంచుకుంటారు 10 కాలాల పాటు అనేది ఆయన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆయన దేవుణ్ణి నమ్ముతాడు, ప్రజలను నమ్ముతాడు, ఈ రెండే. మీ ఎంత కష్టం వచ్చినా సరే పైన దేవుడు ఉన్నాడు అంటాడు తప్ప నేను కష్టంలో ఉన్నానని ఒక్కసారి కూడా అనలా, ఒక్కసారి కూడా అనలేదండి. పైన దేవుడు ఉన్నాడు అనే మాట అంటాడు తప్ప నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్పి ఒక్కసారి కూడా ఆయన వాపోయినటువంటి సంఘటన లేనే లేదు అసలు. అంత ధైర్యం గల వ్యక్తి ఆయన. అట్లాగే ప్రజలను కూడా గట్టిగా నమ్ముతాడు ఆయన. ప్రజలకి మనం దగ్గరికి వెళితే, ప్రజల యొక్క కష్టాలను మనం వింటే, వాటిని మనం తీర్చగలిగినటువంటి శక్తి మనకు వస్తే, తీరిస్తే వాళ్ళు మనల్ని 10 కాలాల పాటు దేవుళ్ళలాగా చూసుకుంటారు అనేది ఆయన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో సంఘటనలు చూశాడు ఆయన. ఆయన పాదయాత్ర చాలా మంచి అనుభవం. ఓదార్పు యాత్ర కూడా, ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రలో కానీ దాదాపు 5 కోట్ల ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 3 కోట్ల మంది దగ్గరికి వెళ్ళగలిగాడు ఆయన. దగ్గరికి వెళ్ళగలగటం, ఆయన చేతి స్పర్శ కూడా తగిలింది అందులో అందరికీ ఇంచుమించుగా. అంత దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఒక నాయకుడిని మనం చూడం. రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళారు కానీ అది కొంతవరకే పరిమితం అయింది. ఈయన అలా కాదు, అటు ఓదార్పు యాత్రలో కూడా ఇటు పాదయాత్రలో కూడా 3 కోట్ల మంది దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఒక నాయకుడు ఈ దేశంలోనే లేడు. వాళ్ళ యొక్క బాధల్ని తన బాధలుగా చేసుకుని ఎన్నటువంటి నాయకుడు, వాళ్ళకి ఈ కష్టం ఇలా తీర్చవచ్చు మనం అని చెప్పి ఆలోచించినటువంటి నాయకుడు ఇవాళ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో. ఎందుకంటే నేను అనేది అమ్మఒడి కార్యక్రమం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం సార్ అది. వాస్తవంగా 4 అక్షరాలు నేర్చుకుంటేనే ఎవరమైనా పైకి వస్తాం. చాలామంది డబ్బులు లేక, ఎందుకంటే నేను ఒక వైద్యుడిని, నా దగ్గర కూడా వస్తారు, సార్ మా పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించుకుంటాం, ఒక 5000 10000 ఇప్పించండి అని చెప్పి. అట్లా ఒక వ్యక్తి ఎంతమందికి ఇవ్వగలడు? అసలు అలా చేసేసి అడగాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఆర్థిక లేమే కదా. దీనిని మనం తీర్చగలిగితే వాళ్ళు ఇంకోటి దగ్గరికి వెళ్ళి చేసేసి అడిగేటువంటి అవసరం ఉండదు కదా. వాళ్ళ పిల్లల్ని గొడ్డల దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర పెట్టే అవసరం ఉండదు కదా. ఎప్పుడు కూడా బాంచం ద్వారా అనే అవసరం ఉండదు కదా. సో వాళ్ళు చదువుకోవాలంటే మనం వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే టైంలో ఇంగ్లీష్ మీడియంను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం ఉంటే మనందరికీ తెలుసు తెలుగు మన మాతృభాష, తెలుగును మనం బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాం, తెలుగు అంటే మనందరికీ గౌరవం, ప్రేమ, ఆదరణ అన్నీ ఉంటాయి తెలుగు అంటే మనకు. కానీ ఇవాళ ప్రపంచం చిన్నదైపోయింది. చిన్నదైపోయినప్పుడు దానికి ఒక లింక్ భాష కావాలా? ఆ లింక్ భాష ఇంగ్లీషు. అది ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. అది లేనప్పుడు మన అవకాశాలు కొంత మేర దెబ్బతింటాయి. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు. ఎందుకంటే నేను ఇంగ్లీష్ బాగా రాదు
అందులో పాతకాలము ఇప్పుడు వాళ్ళకంటే సరే ఓకే ఇప్పుడు అయినప్పటికీ కూడా ఏమంటే నేను పాతకాలము పెద్దవాళ్ళంతా కూడా 4-5 చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ నాకు వచ్చిన ఇదేంటంటే నేను పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెట్టుకోవడం వల్ల చుట్టూతో ఉన్న నా పేషెంట్లతో అస్తమానం తెలుగులోనే మాట్లాడటం వల్ల బయటకు ఎక్కువ వెళ్ళలేకపోవడం వల్ల కూడా నా ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంత పెరిగి ఉండదు. నాకు ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తిలాగా నేను మాట్లాడగలనా లేనా కొంత సంశయం. దీనివల్ల ఏంటంటే మనకు మాట్లాడేటప్పుడు తడబడతాం, మన అవకాశాలు కూడా తగ్గుతాయి. మనం వాస్తవంగా చెప్పదలుచుకుని చెప్పలేము, దానివల్ల మన అవకాశాలు కొంత తగ్గే ఇది కూడా ఉంది. దాన్ని పోర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంగ్లీష్ భాషను తీసుకొచ్చి వాళ్ళు 1వ తరగతి నుంచి పెట్టారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది మా నాతో పాటే ఒక అతను చదువుకున్నాడు, చదువుకుని ఇద్దరం క్లాస్మేట్స్. వాడు ఎస్ఎస్ఎల్సి దగ్గర ఆగిపోయాడు, కారణం డబ్బు లేకపోవడం. నేనేదో చదువుకున్నాను డాక్టర్ అయ్యాను, డబ్బు లేకపోవడం వల్ల నేను ఆగిపోయాను, నా పిల్లలు ఆగిపోకూడదని అతను అతని భార్య చాలా పొదుపు చేసుకుని చాలా కష్టపడి 3 ఆడపిల్లల్ని 1 మగపిల్లని చదివించారు. ఒక ఆడపిల్ల డాక్టర్ అయింది, ఆవిడ హస్బెండ్ ఇవాళ కార్డియో థొరాసిక్ సర్జన్ హైదరాబాద్లో, ఇంకొక అతను ఆర్డీఓ, ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు, కొడుకు ఇవాళ మైక్రోసాఫ్ట్లో 3 కోట్ల చిల్లర సంపాదిస్తున్నాడు 3 సంవత్సరాలకి. కారణం చదివే, చదువు లేకపోతే ఆ స్థాయికి ఎలా ఉంటుంది? కారణం చదివే ఇంత సంపాదిస్తున్నాడు, అతనికి ఉన్నది ఎక్కడున్నారా? దీనికి ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఊతమిస్తే ఎంత మంచి ఆణిముత్యాలు మన దగ్గరికి వస్తాయి ఆలోచించండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. దీంట్లో కూడా మనం రాజకీయాలు చూపించడం అనేది న్యాయం కాదు. ఓకే ఓకే. సరే, ఆరోగ్యం గురించి మనందరికీ తెలిసినటువంటిది, దాన్ని ఇంకా మరింత పెంచి ఆయన ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. వాళ్ళ హలో, దిస్ ఇస్ రేణు దేశాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.